ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా హెచ్కేలు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయ సగము మరియు పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి దినంన యహోవాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచెను నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహంతోనూ ఇట్లానుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవో అశూరియులు లిబానోను దేవదారు వృక్షం అయినట్టుండిరి దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుటం వలన అది మిక్కిరి గొప్పదాయను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగాను అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోనూ చెట్ చెట్లన్నిటికిని ప్రవహించాను కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను దాని శాఖలు బహు విస్తారంలాయను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకునేను భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను దేవుని వ వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయను సరళ వృక్షంలో దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షంలలో దేనికిని లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని అందు అసూయ కావున ప్రభైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అత్యయపడితివి తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమి వేసి జనములలో బలము గల జనమునకు నేను అతని నప్పగించదను ఆ జనము అతనికి తగిన పని చేయును జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలలోనూ లోయల లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడేను భూమి అందున్న నా వాగులలో అతని శాఖలు విరిగి పడెను భోజనులందరూ అతని నీడను విడిచి అతనిని నిచ్చిరి పడిపోయిన అతని మూడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి వ్రాలును అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అత్యయపడి తన కొనను మేఘంల కంట చేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకంకును లోకంకు పోవు నరుల యుద్ధకు దిగువారితో కూడా మరణం పాలైరి ప్రభున ఎహోవాసలు ఇచ్చినదేమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినంన నేను అంగలార్పు కలగచేసి తిని అగాధ జలములు అతని కప్పచేసి తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లిబానోను పర్వతమును గాఢాంధకారం కమ్మజేసి తిని ఫల వృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడను పాతాలంలోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవు వారి వద్దకు అతని పడవేయగా అతని పాటు చేత జనములను వనకజేసి వనకజేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ట ఏదేను వృక్షములన్నయూ పాతాళంలో తమ్మును తాము ఓ ఓదార్చుకొనిరి అన్న జనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితో కూడా పాతాలకు అతడు హతము చేసిన వారి యుద్ధకు దిగిరి కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాలంలోనికి త్రోయబడి ఘనులై అక్కడికి దిగిపోయిన రాజుల యుద్ధ ముందు ఖడ్గం చేత హతులైన వారి వద్దను సున్నతి నొందని వారి వద్దను నీవు పడి ఉన్నావు ఫరోకును అతని సమూహమునకును ఇలాగూ సంభవించును ఇదే ప్రభాగేహో వాక్కు ఇంతటితో ఇదనం కురకైన బైబిల్ పాఠము సరే